ఇప్పుడైనా ఎనీ టైం మన ఒకటే మాట అంటే మా ఊరు మొత్తం పోతుంది, టోటల్ పోతుంది. ఈ మోతే ఊరు వాళ్ళు ఎప్పుడు మీ ఇష్టం ఒకటి గంటల దాకా అన్న ఒకటి నర దాకా కలెక్టరేట్ ప్రభుత్వ ఆస్తు మన ప్రభుత్వాన్ని గాని వదిలేది లేదు. ఇది మేము అందరిని హెచ్చరిస్తున్నాం. ఇది మున్సిపల్ శాఖకైతేనేమి ప్రభుత్వాధికారులకైతేనేమి అందరిని ఇది ఈ రోజు హెచ్చరించిపోతున్నాం. ఇలాటల్లో బిల్డింగ్లు కట్టుకొని పబ్లిక్ సెమీ పబ్లిక్ గా చూపించుకొని ఏదైనా చూపించుకొని కాకపోతే పట్టదారుల దగ్గర నుంచి మాత్రం జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ రైతు లేదే రాజ్యం లేదు రైతు లేదే రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జవాన్ జై కిసాన్ తొలగించాలి. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ మా కడుపు మంట ఎవరు అందరికి నమస్కారం. ఈరోజు మూత గ్రామం నుంచి సర్పంచ్ గారు, నేను ఎంపీటీసీగా ఉండి గ్రామ ప్రజలు రైతులు అందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. మాస్టర్ ప్లాన్లో భాగంగా మూత గ్రామంలో 75 సర్వేమర్ నుంచి 106 సర్వేమర్ వరకు గవర్నమెంట్ ల్యాండ్, సెమీ గవర్నమెంట్ ల్యాండ్ అని చిత్రీకరించడం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలి, పట్టా భూములైన రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి మున్సిపల్ అధికారులు ఈ చిత్రీకరించిన దాన్ని తొలగించాలని ఈ సమాపకం మాస్టర్ ప్లాన్ అని ఒకటి తీసుకొచ్చారు. దాన్ని ముందుగానే మేము వ్యతిరేకించినాం. వాస్తవంగా వ్యతిరేకించినా కూడా అధికారుల ఒత్తిడి ద్వారా సెక్రటరీ మా కార్యదర్శులను ఒత్తిడితోని దానికి తీర్మానం తీసుకోవడానికి చాలా ట్రై చేశారు. అయినా కూడా మేము మా గ్రామంలో మీటింగ్ పెట్టి చేసిన తర్వాతనే మేము తీర్మానిస్తామని కూడా చెప్పినాము. దానికి డిపిఆర్ సమక్షంలో టౌన్ ప్లానింగ్ గారి సమక్షంలో ఒకసారి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లోనే మేము వారికి తెలియజేయడమైన ఏమైనా అంటే మూత గ్రామంలో మీరు మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో దాన్ని మొగ మీదకి వచ్చి ఎంక్వైరీ చేసి ఇది దేనికైతే ఇదే యూజ్ అవుతుందో ఆ జోన్లో మీరు అది చేయడానికి మేము అప్పుడు వారికి తెలియజేయడం జరిగింది. గతంలోనే వారు కొన్ని సర్వే నెంబర్లను అప్పుడు మామూలుగా 80 నుంచి 90 లోపల సర్వే నెంబర్ల మటుకే పబ్లిక్ సెమీ పబ్లిక్గా చూపించారు. దాన్నే మేము వ్యతిరేకించి చెప్పినాం, దీనికి మేము వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి. దానికి ఒక లెటర్ కూడా మేము 5వ డేటు 7వ నెల 2022 రోజునే మేము మున్సిపల్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా మేము మీరు ఇచ్చిన దానికి మేము ఖచ్చితంగా చేంజ్ చేస్తామని చెప్పిండు. అట్లాంటిది ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్కి పంపించే ముసాయిదాలో 78 సర్వే నెంబర్ నుంచి 106 సర్వే అంటే అదనంగా ఒక 30 సర్వే నెంబర్లు చేర్చారు. మళ్ళీ అప్పుడేమో తీసేస్తామని చెప్పారు, దానికి అదనంగా ఇప్పుడు పంపించారు. మళ్ళీ ఇప్పుడు మేము మరో కలెక్టర్ గారికి రెఫరెండం ఇవ్వడం జరిగింది. వారు ఏమంటారంటే జస్ట్ ఇది ముసాయిదాన్ని మేము తొలగిస్తామంటారు. కానీ ఇది మాత్రం తొలగించకపోతే
ग्राम एन उद्यम से दी मध्या एन कटे अभी कंप्लीट पट्टा भूमि अभी रेवेन्यू वारे सर्वे चुस्के अभी कंप्लीट पट्टा भूमि यह रकूर पब्लिक सेमी पब्लिक आउटलैंड्स चूपार तैयारी एवर फस्ट लैंड चूसर ये सर्वे नंबर में सर्वे चेसर अभी क्लियर तेवाले सर्वे चेयक ये वटर आफीसो मास्टर प्लान तैयार का ग्रामा तिगी ये पट ये भूमि देन अनकूल का उन्यो ग्रामा चर्चा तरह मस्टर प्लान तैयार यानी इष्ट उन्नीर तैयार दी मैं कंप्लीट व्यतिरेस्ट भूमि ने मत ये पब्लिक सेमी पब्लिक अभी नमो चेसो दाने तोगते मैं उद्यम चाहिए इध मेम अंदर की హెచ్చరిచి మరీ చెప్తున్నాము బాబు గ్రామ సేవార సర్వే నంబర్ మొత్తం 25 మంది రైతుల 25 మంది రైతుల సర్వే నంబర్ అక్కడ ఉంటున్నాయి మొత్తం 325 ఎకరాలు అందులో మొత్తం రైతులమే ఉన్నాం ఎస్ఆర్ఎస్పి నీళ్లు ప్లస్ దోపజలేదితి ఎస్ఆర్ఎస్పి నీళ్లు వార్తై కరెంట్ లో కూడా బావిలు ఉన్నాయి అందులో రెండు పంటలు వండుతాయి మాకు ఇప్పుడు ఆల్్రెడీ ఈ మాస్టర్ ప్లాన్ అని నిన్నటి నుంచి అన్నాక తొలగించాలి సర్వే నంబర్లు అన్నకెళ్ళి తీసి ఒక 50 60 మంది సర్వే నంబర్లు ఉన్నాయి అన్న ఈ ఇండస్ట్రీ జోన్ అనేది ఎందుకు ప్రకటించారు ఎవరికి లబ్ధి కూర్చడానికి ఎవని గురించి అది మాకు అయ్యాన ఉపయోగమా మా గ్రామస్తులకు ఎలాంటి ఏవదా వీధి అదే నామం ఉండాలి తప్ప ఏ రాజకీయ నాయకులు వచ్చినా అక్కడ బొంద తీసి అదే పుగిలితురా బొందలు ఎవారేస్తాం కథం మాకు కావాల్సింది ఏంటిది మాకు మంచి సౌకర్యం మంచి నీళ్లు నిదులు మాకు ఏవైతే చెప్పిరో వాగ్దానాలు ఏవై చేసిరో అవి మాకు నెరవేర్చాలి అనవసరమైన ప్రశ్నలు లేసి మా రైతులను ఇబ్బంది పెట్టి పని చేస్తే ఎవరికైనా గోరి తప్పది అది ఇవ్వాలన్న గాని ఏ పార్టీ అన్న గాని ఏ పార్టీ అచ్చా ఇది పార్టీతో సంబంధం లేదు ఒక మంచి పని చేయడానికి మేము ఎప్పుడు మా ఎల్ల వేళ మా సహకారం ఉంటది అంతే తప్ప నీతి న్యాయ నిమాకాలు తప్పించి అనవసరంగా ఈ ప్రజలను రెచ్చగొట్టి పని చేస్తే వాళ్ళకి గోరి కట్టుడు తప్పది కంపల్సరీగా గోరి కట్టుడే వాళ్ళు ఇవ్వాలన్న గాని లింగంపేట 10వ వార్డు నమస్కారం నా పేరు సాయికృష్ణ నేను తిమ్మాపూర్ గ్రామ రైతుని దా తిమ్మాపూర్ లో రిక్రియేషన్ జోన్ అని మున్సిపల్ టౌన్ ప్లాన్ వాళ్ళు ఇచ్చారు దాదాపు మా గ్రామంలో 250 నుంచి 300 ఎకరాల భూమిని తీసుకుంటున్నారు ఇది ఎస్ఆర్ఎస్పి కెనల్ వాటర్ తో భూములతో సాగయే సారవంతమైన భూమి రెండు పంటలు సాగయే భూమి ఈ భూమిని లాక్కొని రిక్రియేషన్ జోన్ అని చేస్తున్నారు सो मा जीवनाधार गवर्नमेंट जीवनाधार दबती मेमे बतकाली मेम मैं राष्ट्र साधु नीलू निधु नियामकाल कालेश्वर नीलू दी एम चुनाव पट पुला लाख कालेश्वर नील गड्ढ मल्ला सर्पंच गारी भर्तन माला मैं नरसिंगापूर ग्राम मुनपल कॉर्पोरेशन परिधि जोन मरी पार्क का मरी आटा स्थल का ओपन स्पेस कोर्ट को मरी प्रकट जी मरी अभी एंतवर सामंजस गतमलो ग्रामम टीआर नगर को दादापू 50 एकरालु टीआर नगर को पोवडं जरिगिंदी मरी अलागे मेन केनाल पोवडं जरिगिंदी इप्पटिके इदि व्यवसाय ग्रामं व्यवसाय ग्रामं मरी मुनिसिपल चेयरमैन गारु ग्राम पंचायती तीर्मानाल प्रकारमे इदि तीसुकोवडं जरिगिंदि अनि चेप्पि ई रोज पेपर लो रावडं जरिगिंदि कानी मेमु अलांटिदि एलांटि तीर्मानं इप्पटिवरकु इयलेदु इदि चाला पोरपाटु अनि चेप्पि दीनि खंडिस्ता उन्नां मरी ई रोज प्रजावाणिलो कलेक्टर गारिकि विनति पत्रं इव्वडानिकि रावडं जरिगिंदि जी सो मेटे एला रिस्ट्रिक्शन उड़ू जोन वैज रिस्ट्रिक्शन उड़ू आलरे मैं मुनपल पर्मीशन वितौट ग्राम पंचायत पर्मीशन लेकिन इध प्रोसीड कापी सब जरिए प्रेस मीट वील जरिए सो दाने वाल मेमंद मे मा मु जाग्रत कोसम मे कलेक्टर की कलवानसम वाड़ी की प्रजलम रैतुलम ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పి ల్యాండ్స్ ఏవైతున్నాయో చాలా మస్టుకు రోడ్ బైపాస్ రోడ్లకు చాలా మట్టుకు మా నర్సింగాపూర్ గ్రామం మేము నష్టపోయినాం ఈ రోజు మంచి మంచి ల్యాండ్స్ అసెంట్ ల్యాండ్స్ ఎట్లాంటివి ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని
నోటిఫై చేయకుండా మా కష్టపడి కాయ కష్టం చేసుకున్న ల్యాండ్లను వీళ్ళను ఈ జోన్లో ఎలా వితౌట్ మై అవర్ పర్మిషన్ అంటే అగ్రికల్చర్ వాళ్ళ ల్యాండ్స్ పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు సో మా పర్మిషన్ మున్సిపల్ వాళ్ళు ఎలా తీసుకోకుండా ఎలా అంగీకరిస్తారు ఇది మేము కాయ కష్టం చేసుకున్నాం మీరు ఏదైనా ఉంటే మీకు గవర్నమెంట్ స్థలాలు ఫుల్గా ఉన్నాయి వాటి మీదే చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ రైతులు అది కాయ కష్టం చేసుకున్నది మా తల్లిదండ్రులను మా తాతలు ఏం తినకుండా కష్టపడి మా కోసం ఆపిన జాగాలు ఇది ఎలా మీరు జోన్ వైజ్గా మీరు డిక్లేర్ చేస్తారు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు మీరు మీకు ఏమైనా గ్రామ పంచాయతీకి వచ్చారా తీర్మానం చేశారా చేయలే మరి కనీసం ఫ్లెక్సీలు టౌన్లో కట్టారు జైత్యాల్లో కట్టారు మరి అదే పరిధిలో గ్రామ పరిధిలో ఎందుకు కట్టలేదు మున్సిపల్ చైర్మన్ గారిని మేము అడుగుతున్నాము మీరు ఎందుకు మా గ్రామ పంచాయతీకి ఫ్లెక్సీలు కట్టలేదు మాకు ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వలేదు మాకు ఎంత బాధ ఉంటుంది ఇవాళ మా భూములు పోవడానికి అలా అంటే మా ఫ్యూచర్ ఏం కావాలి అది ఒకసారి మీరు గమనించాల్సిన విషయం ఉంటుంది అని చెప్పి నరసింగాపురం ఎంపీటీస్ అన్న మండలపురం అధ్యక్షుని ఈరోజు ఇక్కడికి రావడం కారణం ఏంటంటే నరసింగాపూర్ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్లు ప్రైవేటు మన సొంత రైతుల ల్యాండ్లను రీక్రియేషన్ జోన్ కింద మాస్టర్ ప్లాను 2041 అని తీసిండ్రు అందులో వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్లు కాకుండా మా రైతులు కష్టపడి పనిచేసుకుని మేము పనిచేసుకునే రైతుల భూములను అందులో సర్వే నెంబర్లు దాదాపు ఒక 100 సర్వే నెంబర్లు మెన్షన్ చేసి 140 సర్వే నెంబర్లు మెన్షన్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ఇవాళ 2041 మాస్టర్ ప్లానింగ్ అని ఇదొకటి రీక్రియేషన్ జోన్ అని తయారు చేశారన్న మాకు ఎలాంటి సమాచారం కూడా లేకుండా నరసింగాపూర్ రైతులకు కానీ గ్రామ పంచాయతీకి కానీ ఒక ఉన్నత మాకు అధికారులు కానీ ఎవరు కూడా చెప్పకుండా రీక్రియేషన్ జోన్ అని తయారు చేసి 2041 మాస్టర్ ప్లానింగ్ అని చేసిండ్రు మాకు ఎలాంటి సమాచారం లేకుండా రైతులు మేము పొద్దున లేస్తే పనిచేసుకొని బ్రతికే రైతుల నోట్లో మట్టి కొట్టడానికి గతంలో కూడా ఇవాళ వచ్చేసి టిఆర్ నగర్ కూడా దాదాపు 40 నుంచి 45 ఎకరాల ల్యాండ్ను మా ఒరిజినల్ ల్యాండ్లను టిఆర్ నగర్ పరిధికి ఇవ్వడం జరిగిందన్న మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు డబ్బులు రాలేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవాళ న్యాక్ సెంటర్ పరిధి కూడా మా నరసింగాపూర్ శివార్లో ఉంది మాకు ఎలాంటి సమాచారం లేకుండా డంపింగ్ యార్డ్ కూడా ఈవెన్ డంపింగ్ యార్డ్ కూడా మా పరిధి నరసింగాపూర్ దాంతో కూడా అర్బన్ కాలనీ కూడా ఇవాళ మా నూకపల్లి కాలనీ పడితే అది మా శివార్లో ఉన్నది ఇప్పటి వరకు కూడా మేము ఓర్చుకొని మేము కష్టపడి పనిచేసుకొని బ్రతుకుతా ఉంటే మళ్ళీ ఇది ఒకటి 2041 మాస్టర్ ప్లానింగ్ అని ఇవాళ కొత్తగా తీసుకొచ్చారన్న ఇది 140 సర్వే నెంబర్లు ఉన్న ఇంచుమించు దానిలో రీక్రియేషన్ జోన్ అని పెట్టిండ్రు దీన్ని తొలగించాల్సిందిగా మేము సంబంధిత పాలనాధికారి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇవాళ ఒక 4500 మంది మేము రావడం జరిగింది రైతులకు అన్యాయం జరుగుతున్నది ఈ రీక్రియేషన్ జోన్ అనేది నరసింగాపూర్ లిస్టులో ఉంచే నరసింగాపూర్ పేరును తొలగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తామన్నా రైతుల ప్రక్షాళనకు కొట్లాడడానికి వచ్చిన మేము కలెక్టర్ గారికి ఈ లెటర్ ఇవ్వడానికి వచ్చినాం దయచేసి పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాన్న దీన్ని మా రైతులకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను మేము ఎలాంటి తీర్మానం వెళ్ళలేదు మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని కూడా అడిగినాం మేమున్న సెక్రటరీ కూడా అడిగినా ఏమన్నా ఇచ్చారా మీరంటే మాకు తెలియకుండా మీరు ఏమి ఇచ్చారంటే అట్లాంటిది ఏం లేదని మా సర్పంచ్ మల్లారెడ్డి సరోజన మల్లారెడ్డి వారు కూడా వచ్చారు రైతుల పక్షాన మేము ఉండి పోరాడడానికి వచ్చామన్నారు